హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ని ఆన్లైన్లో వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అని చెప్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు ఏ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వకుండానే మీ బ్రాంచ్ అనేది వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎస్బీఐ అకౌంట్ని. ఫ్రెండ్స్, దానికోసం మీకు ముందుగా నెట్ బ్యాంకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీ నెట్ బ్యాంకింగ్ తీసుకున్నా సరిపోతుంది. సో అలాగే ఖచ్చితంగా మీ దగ్గర మొబైల్ రిజిస్ట్రేషన్, మీరు ఏ మీ అకౌంట్కి ఏ మొబైల్తో రిజిస్టర్ అయి ఉన్నారో ఆ మొబైల్ నెంబరే మీ దగ్గర ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు ఎటువంటి బ్యాంక్ మేనేజర్ని కానీ ఎవరిని కన్సల్ట్ అవ్వకుండానే మీరు ఈ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు అన్నమాట. అది ఎలా చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్బీఐ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న ఒకటి వచ్చింది కదా, ఈ ఫస్ట్ ఉన్న పేజీని మీరు క్లిక్ చేయండి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఇదే. సో ఇక్కడ మీరు ఎవరైనా మీకు నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటే మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ కింద పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. నేను లాగిన్ అవుతున్నాను. మీరు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేశారు కదండి, ఈ విధంగా మీకు ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్లో ఈ సర్వీస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. ఒకసారి చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ అని ఉందండి, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఆ బ్రాంచ్ కోడ్ కరెక్ట్ అయితే ఇక్కడ మీకు ఆ కోడ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేశాక ఇక్కడ గెట్ బ్రాంచ్ నేమ్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ భద్రాచలం అనేది చూపిస్తుంది. సో అంటే ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మనకి కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మళ్ళీ మనకి పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇది నా ఓన్ అకౌంట్, నా మెయిన్ బ్రాంచ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ బ్రాంచ్కి మనం మారాలనుకుంటున్నాం. సో దీనికి మనం కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఇచ్చి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మన అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు మనకి మెసేజ్ అనేది వస్తుంది. యువర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇది కంప్లీట్ అవ్వడానికి టోటల్గా 1 వీక్ పడుతుంది. సో 1 వీక్ తర్వాత మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే దీన్ని, ఇది కన్ఫర్మ్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మై అకౌంట్ ప్రొఫైల్ అని ఉంది కదా, అది మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్, ఇక్కడ నా బ్రాంచ్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ బ్రాంచ్ నేమ్ మారుతుందండి. మీ ఏ బ్రాంచ్కి మార్చుకుంటే ఆ బ్రాంచ్ అనేది ఇక్కడ మారి మీకు చూపిస్తుంది. లేదంటే మీరు మీ యొక్క బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందండి.